ప్రస్తుతం నిత్యావసర సరుకులన్నీ ఆకాశాన్ని అంటిపోతున్నాయి. రేట్లు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అయితే ఆ దిశగా మీరు ఆలోచించి డిఫరెంట్గా ఇప్పటి వరకు ఎవరు పెట్టని ఒక కొత్త కోణంలో ఒక కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు, సీఎం ప్రాజెక్ట్ అనేది. అసలు ఏంటి సీఎం ప్రాజెక్ట్? ఏంటి సీఎం ప్రాజెక్ట్ అనేది? అది దాని పేరు వచ్చేసి కామన్ మ్యాన్ ప్రాజెక్ట్. దాని ఉద్దేశం ఏంటంటే నెల్లూరు నగరంలో ఉన్న పేద ధనిక అనే తేడా లేకుండా ఈ నిత్యావసర సరుకులను దృష్టిలో ఉంచుకొని దాన్ని నేను ఒక సీఎం ప్రాజెక్ట్, కామన్ మ్యాన్ ప్రాజెక్ట్ అని దానికి ఒక పేరు పెట్టాను. వివిధ రకాల మార్ట్స్ కన్నా తక్కువ ధరలకి ప్రజలకి నిత్యావసర సరుకులు అందిస్తాను. దానికంటూ దానికి నేను ఒక నేమ్ కూడా సీఎం ప్రాజెక్ట్ అని పెట్టాను. అంటే కామన్ మ్యాన్, కామన్ మ్యాన్ ప్రాజెక్ట్, ఒక సామాన్యుడికి చేరువయ్యే విధంగా. అంటే ఇప్పుడు డిమార్ట్ కంటే తక్కువ ఉంటాయి కాస్ట్? ఇప్పుడు డిమార్ట్స్ కానీ జియో మార్ట్స్ కానీ రకరకాల వాటిల్లో ఏంటంటే ఆఫర్స్ పెడుతుంటారు మనకి. ఆఫర్స్ అనేది 1+1 ఆఫర్ అట్లాగా పెడుతుంటారు. అట్లాగా దానికంటూ మనకి ఉంటుంది దానికి. అయితే దానికి సంబంధించి ఆల్రెడీ రేషన్ సరుకులు అనేవి ఇస్తున్నారు, దాంట్లో కూడా చాలా అంటే స్వల్ప రేట్లలోనే ఉంటున్నాయి కదా? స్వల్ప రేట్లలో ఉంటున్నాయి. ఒక కుటుంబానికి ఒక 25 కేజీల బియ్యం ఇచ్చినప్పుడు వాళ్ళకి నెలకి ఖచ్చితంగా ఇది సరిపోవాయి. వాళ్ళు తర్వాత దానికి కొంచెం డబ్బు వెచ్చించుకొని ఆ నిత్యావసరాలు ఖచ్చితంగా బయటకు వెళ్ళి కొనాలి వాళ్ళు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కొనలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మా గాంధీ గిరిజన కాలంలో అనేక మంది గిరిజనులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు, డైలీ ఉప్పు అమ్ముకోవాలి, కూలీలకి వెళ్ళాలి, డ్రైవింగ్కి వెళ్ళాలి, అట్లాగా సంపాదించుకోవాలి. వాళ్ళన్నీ వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఆ డబ్బులు వాటికి వెచ్చి ఎక్కువ వెచ్చిస్తున్నారు. దాని దృష్టిలో ఉంచుకొని కూడా నేను వాటికి దానికి ఆ పేరు పెట్టాను. ఖచ్చితంగా కూడా చేస్తానయ్యి. సో నైస్ కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది. అయితే ప్రతి ఒక్కరూ ఆలోచించిన కోణంలోనే ఆ సీఎం వచ్చి ఒక పథకం తీసుకొస్తే ఈ సీఎం అదే పథకానికి మరో పేరు పెట్టి వేరే కోణంలో చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఒక పేదవాడి కడుపు నింపే విధంగా 5 రూపాయలకి భోజనం అన్న క్యాంటీన్లో పెట్టే పథకం ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఇప్పుడు ఈ గవర్నమెంటు రకరకాల పథకాలు అయితే తీసుకొచ్చారు. ఆ పరంగా మీ అభిప్రాయం ఏంటి? నేను నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి దగ్గర కూడా ప్రతి మెయిన్ సెంటర్స్లో కూడా ఈ మొబైల్ క్యాంటీన్స్ అనేది ఏర్పాటు చేస్తాను. దానివల్ల ఏంటంటే ఈ ఆటో వేసుకునే వాళ్ళు కానీ, ఒక కార్మికులు కానీ, ఒక బేల్దారి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కానీ సమయానికి వెళ్ళేసి వాళ్ళకి వచ్చేది కూలీ ఒక 500-600 వస్తుంది. వాటి భోజనానికి వాళ్ళకి ఒక 200 అట్లాగ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆ డబ్బులు ఎటు సరిపోదు. దానికంటూ కూడా నేను ఉచిత మొబైల్ క్యాంటీన్స్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. మన నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కార్మికులందరికి కూడా దానికి ఉచిత క్యాంటీన్ అనేది ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా కూడా. అయితే మద్యం రేట్లు అనేవి భారీగా పెరిగిపోయాయి ప్రస్తుతం. ఈ మందు తాగి జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మద్యం రేట్ని దిగించే విధంగా, తగ్గించే విధంగా ఎవరు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ దిశగా మీరు ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తారు? నేను ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒకటే చెప్తున్నాను. మన నెల్లూరు నగరంలో ఉన్న గృహిణులకు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరంలో 250 రోజులు మహిళలకు ఇంట్లోనే పని కల్పించే విధంగా వాళ్ళకి చిన్న చిన్న కుటీర పరిశ్రమలను వాళ్ళ ఇంట్లోనే చేసుకునే విధంగా కూడా, వాళ్ళు ఇంట్లోనే ఉండి సంపాదించే విధంగా కూడా మహిళలందరికీ కూడా కుటీర పరిశ్రమలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. అంటే వాళ్ళ కాళ్ళ మీద స్వయం శక్తితో. ఓకే, ఇంకా అంటే మేనిఫెస్టోకి సంబంధించి డిఫరెంట్గా యూనిక్గా ఏమన్నా ఉన్నాయా థాట్స్ అలాంటివి? అంటే సీఎం ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంది, కుటీర పరిశ్రమలు అనేది అందరూ చేస్తున్నప్పటికీ మీరు వాళ్ళ స్వయం శక్తిని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు చేస్తా ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో కాకపోయినా ప్రస్తుతం ఇక్కడ ఈ నగర సిటీ పరిధి పరంగా చూసినట్లయితే ఆ విధంగా ఇంకా ఎలాంటి కొత్త పథకాలు తీసుకురావాలనుకుంటున్నారు, మీ పరంగా మీరు చేయాలనుకుంటున్నారు జనాల్లోకి? నేను నెల్లూరు నగరంలో ఒక విద్యార్థులకు కూడా ప్రతి ఒక్క డివిజన్లో, మనకి నెల్లూరు నగరంలో 28 డివిజన్స్ ఉన్నాయి. ఈ 28 డివిజన్స్ చూస్తే ఇంతకుముందు లైబ్రరీస్ అయి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆ లైబ్రరీస్ ఖచ్చితంగా అయ్యి అసలు లేవు ఎక్కడ కూడా నెల్లూరు నగరంలో. నేను కానీ ఈ నెల్లూరు నగరంలో కానీ ఎమ్మెల్యేగా కానీ గెలిస్తే నేను ప్రతి ఒక్క డివిజన్లో కూడా లైబ్రరీస్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. అలాగే నెల్లూరు నగరంలో ఒక వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీ, అక్కడ వచ్చేసి మాకు ఇంతకుముందు ఆ ఏరియాలో వచ్చేసి ఒక చిన్నపాటి హాస్పిటల్స్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ మేము మా ఏరియాకి ఒక దారి కూడా లేదు, అక్కడ ఒక అండర్ పాస్ కూడా లేదు. అక్కడ ఎవరికైనా ఏమన్నా జరిగినా కూడా, నైట్ ఏమన్నా జరిగినా కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అక్కడ దారి లేదు. అట్లాగా కూడా మాకు వెంకటేశ్వరం గాంధీ గిరిజన కాలనీలో మాకు అండర్పాసు అది ఖచ్చితంగా, అది నేను దానికంటూ ఖచ్చితంగా కృషి చేస్తాను. ఆ అండర్ పాస్ను కూడా ఏర్పాటు చేసే విధంగా నేను రాబోయే రోజుల్లో కూడా దాని గురించి ఫైట్ చేస్తాను ఖచ్చితంగా కూడా. ఈ ప్రతి నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్స్లో కూడా చిన్న చిన్నపాటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఏర్పాటు చేస్తాను.
అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇప్పటికే నిలబడ్డారు అనే టాక్ చాప కింద నీరులాగా ప్రవహించింది. కాబట్టి ఇప్పటి వరకు మీకు ఎటువంటి బెదిరింపు కాల్స్ కూడా రాలేదా? నాకు ఇప్పటి వరకు ఎటువంటి బెదిరింపు కాల్స్ కూడా రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా నేను ఎలా మాట్లాడాలో వాళ్ళతో నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా కూడా నేను దేనికి కూడా భయపడను. ఏది జరిగితే అది జరగద్ది. నేను ఏ విధంగా పోవాలనేది నాకు కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని కొన్ని థాట్స్ ఉన్నాయి. అదేవిధంగా నేను ముందుకెళ్తాను ఖచ్చితంగా కూడా. మొత్తం అంటే మీరు ఆ రాజకీయ పరంగా ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? అంటే గడప గడపకి వెళ్ళాలనుకుంటున్నారా? రాబోయే 10 రోజుల్లో నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో, నెల్లూరు నగరంలో 28 డివిజన్స్ ఉంటాయి. ఈ నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్కి కూడా వెళ్ళి ఇంటింటి ప్రచారాన్ని కూడా ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ, నేనేం చేస్తాననేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి గడప గడపకి నన్ను ఆశీర్వదించడం. అమ్మా, ఒక నెల్లూరు నగరానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను, ఖచ్చితంగా నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని వాళ్ళని కోరుతాను ఖచ్చితంగా కూడా. అయితే ఈ విషయంలో మనం చూసినట్లయితే ప్రజలు సానుకూలంగా స్పందిస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కూడా స్పందిస్తారు. ఎందుకంటే మనం ఎటువంటి తప్పు చేయలేదు. ఒక తప్పు చేయనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ప్రజల్లో మార్పు రావాలి, యువతలో కూడా మార్పు రావాలి. కేవలం డబ్బుల్నే కాదు చూసి ఓటు వేయాల్సింది. డబ్బులు లేని వాళ్ళకి ఒక సామాన్యుడికి పట్టం కట్టే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. తప్పకుండా మీరు మన ముందుకెళ్ళాలని, అంచెలంచెలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.